फ्रेंड्स अंदर की नमस्कार मनमु पीएम किसान पोर्टल लो रैतुलकु संबंधिंचिन फार्मर्स इन्फर्मेशन करेक्शन चेसी वाळ्ळकु बेनिफिट पोंदे विधंगा इंकोक मॉड्यूल ओकटि उंदी इदेंटंटे करेक्शन मॉड्यूल ई करेक्शन मॉड्यूल लो मनम एं चेस्तामंटे चाला मंदी फार्मर्स की बैंक लो अमौंट क्रेडिट अवलेदनि चेप्पेसनि अला अडुगुन्नारु अंटे मनकि అంటే ఆధార్ బ్యాంక్ అకౌంట్కి లింక్ కాకపోవడం మూలంగా ఎన్పిసిఐ యాక్ట్ అవ్వకపోవడం మూలంగా గవర్నమెంట్ రిలీజ్ చేసినా కూడా వాళ్ళకి అమౌంట్ క్రెడిట్ అవ్వాల సో అలానే ఇక్కడ పిఎం కిసాన్లో కూడా అలాగా చాలామంది లిస్ట్ మీకు పంపించడం జరిగింది మెయిల్లో అంటే ఆధార్ అథెంటికేషన్ ఫెయిల్యూర్ రిపోర్ట్తో పాటు ఈ రిపోర్ట్ కూడా పెట్టడం జరిగింది దీన్ని మనం కరెక్ట్ చేయాలి అని అంటే మీరు లాగిన్ అయిన తర్వాత కన్సర్న్ మండల్ ఏఓస్ లాగిన్ అయిన తర్వాత కరెక్షన్ మాడ్యూల్లో పిఎఫ్ఎంఎస్ ఫస్ట్ లెవెల్ పిఎఫ్ఎంఎస్ రిజెక్టెడ్ డేటా అది క్లిక్ చేయాలి అది క్లిక్ చేసిన తర్వాత మీకు మీ సబ్ డిస్ట్రిక్ట్ వస్తుంది నేను ఒక అల్లూరు మండలంలో అల్లూరు అనే విలేజ్ని సెలెక్ట్ చేసుకుని గెట్ డేటా అని కొడుతున్నాను సో కొట్టినప్పుడు ఈ ఇన్ఫర్మేషన్ అంతా వస్తుంది అంటే టోటల్గా రికార్డ్స్ ఫర్ కరెక్షన్ 102 రికార్డ్స్ ఉన్నాయి దీనిలో సో ఇప్పుడు ఇదేంటి అని అంటే ఒక విలేజ్ ఉంది ఒక విలేజ్లో ఈ ఆమారి అయ్యమ్మ అనే ఆవిడ ఉంది ఈవిడికి బ్యాంకు అకౌంట్ నెంబరు ఐఎఫ్ఎస్సి కోడ్ ఉంది అంటే దీన్ని మనం కరెక్ట్ చేయాలంటే ఒకవేళ మనం రాంగ్ అని ఐడెంటిఫై చేసినప్పుడు దీన్ని కరెక్షన్ చేయాలి అంటే ఎడిట్ అనే ఆప్షన్ ఇక్కడ ఇవ్వడం జరిగింది సో దీనిలో ఏంటంటే మనము ఫస్ట్ ఐఎఫ్ఎస్సి కోడ్ కనుక మనం కరెక్ట్ ఐఎఫ్ఎస్సి కోడ్ కొట్టిన వెంటనే ఇక్కడ బ్యాంక్ నేమ్ వచ్చేస్తుంది తర్వాత బ్యాంక్ అకౌంట్ నెంబరు కూడా కరెక్షన్ చేసి అంటే ఇక్కడ కొంచెం కిందకి వెళ్తే కానీ మూవ్ చేసుకుని అప్పుడు అప్డేట్ చేసుకోవడానికి ఉంటుంది ఇక్కడ మనం చేసిన తర్వాత కరెక్ట్ చేసిన తర్వాత అప్డేట్ చేస్తాం అప్డేట్ చేసిన వెంటనే ఇన్ఫర్మేషన్ అప్డేటెడ్ సక్సెస్ఫుల్లీ అని అంటుంది ఇలాగా ప్రతి ఫార్మర్ యొక్క డీటెయిల్స్ మనము కరెక్షన్ చేయాల్సి ఉంటుంది సో కొంతమంది ఏంటంటే బ్యాంక్ డీటెయిల్స్ ఇచ్చారు కానీ అవి రాంగ్ అయి ఉండొచ్చు కొంతమంది అయితే ఇక్కడ చూసినట్లయితే ఎన్ఏ అని ఉంది అంటే అసలు డీటెయిల్స్ ఏమీ లేవు సో వీళ్ళందరికీ కూడా మనము ఇవి మనం సెక్రటేరియట్ వైజ్ అంటే విలేజ్ వైజ్ సెపరేట్ చేసి ఈ పేర్లు అన్నీ ఇలాగ ఉన్నాయి విలేజ్ వైజ్ సెపరేట్ చేసి మనం మన బిఏఎల్ ద్వారా ఇన్ఫర్మేషన్ తెప్పించుకొని చూడాలి అంటే ఇక్కడ చూసినట్లయితే అంటే 50A ఉన్నాయని అనుకోకూడదు నెక్స్ట్ అని కొడితే వస్తాయి తర్వాత వీళ్ళకి ముందు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి కాబట్టి మనము ఈ ఎక్స్పోర్ట్ డేటా అని ఒకటి ఉంది ఇక్కడ ఎక్స్పోర్ట్ డేటా అంటే లిస్ట్ అంతా కూడా డౌన్లోడ్ అవుతుంది సో ఈ ఇన్ఫర్మేషన్ మనము మన విఏఎల్కి ఇచ్చి వీళ్ళందరి రైతుల యొక్క బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ తీసుకుని ఈ విధంగా కనుక అప్డేట్ చేసినట్లయితే మనము మన ఫార్మర్స్కి ఈ పిఎం కిసాన్ ద్వారా 3 స్పెల్స్లో 2000 చొప్పున 6000 రూపాయలు కూడా మనము ఆ రైతుకి బెనిఫిట్ ఇచ్చిన వాళ్ళం అవుతాం కాబట్టి ఇవి మీరు చేయాల్సి ఉంటుంది సో మన ఏఓలందరూ ఇది ఏఓ లాగిన్లో చేయాలి అంటే ఫైనల్గా పిఎం కిసాన్లో ఈరోజు ఇది 3వ వీడియో ఫస్ట్ ఏంటంటే ఫార్మర్ సెల్ఫ్ రిజిస్టర్డ్ ఫార్మర్ని అప్రూవ్ చేయడం ఒకటి తర్వాత వాడి బ్యాంక్ డీటెయిల్స్ తప్పు ఉంటే అవి కరెక్షన్ కూడా ఇవి 2 MAO లాగిన్లో చేయాలా ఆధార్ అథెంటికేషన్ తప్పు ఉన్నదానికైతే మామూలుగా డైరెక్ట్గా పిఎం కిసాన్ పోర్టల్లో హోమ్ పేజ్లోనే చేసేసేయచ్చు ఈ ఫార్మర్ కార్నర్లో న్యూ ఫార్మర్ రిజిస్ట్రేషన్ చేయాలన్నా ఆధార్ ఫెయిల్యూర్ రికార్డ్ని కరెక్ట్ చేయాలన్నా చేసుకోవచ్చు కాబట్టి ఈ 3 రకాలుగా రైతులకి మనం పిఎం కిసాన్ పోర్టల్లో ఈ విధంగా చేసి రైతులకు బెనిఫిట్ చేకూరేలా చేస్తారని కోరుకుంటూ థ్యాంక్ యూ